రైట్ వేరే అంశాన్ని చూద్దాం. సిబిఐ కోర్టులో వైఎస్ వివేక హత్య కేసు విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే నిందితులు కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. అలాగే బెయిల్పై బయటకు వచ్చిన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి కూడా విచారణకు హాజరయ్యారు. సిబిఐ అనుబంధ చార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. హత్య కేసుకు సంబంధించి సిబిఐ కోర్టులో విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సంపత లైవ్ ద్వారా అందిస్తారు. సంపత, ఓవర్ టు యు. బలరాం, ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి నిందితులను కడప నుంచి ఉదయం 4 గంటలకు హైదరాబాద్ తరలించడం జరిగింది. నిందితులను ముందుగా కడప సెంట్రల్ జైలు తీసుకొచ్చినటువంటి వాళ్ళని చెంచల్గూడ సెంట్రల్ జైలు తరలించడం జరిగింది. చెంచల్గూడ సెంట్రల్ జైలు నుంచి కొద్దిసేపటి క్రితం నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించి దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి ఇంకా రాలేదు, సునీల్ కుమార్ యాదవ్, తర్వాత ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి వీళ్ళు మాత్రం ఇప్పుడు రావడం జరిగింది. వీళ్ళిద్దరు అంటే ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి వీళ్ళిద్దరు మాత్రం ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే వాళ్ళిద్దరూ బెయిల్ పైన ఉన్నారు. మిగతా 3 నిందితుల్లో సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి. అయితే ఇందులో ఉమాశంకర్ రెడ్డి ఇంకా కోర్టు హాజరు కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అతను ఒక రాలేదు, 4 నిందితులు మాత్రం వచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఉన్నటువంటి 3 నిందితులకు ప్రివెంటివ్ యాక్షన్ కింద వాళ్ళు ఒక ప్రొటెక్షన్ వారెంట్, పీటీ వారెంట్ తీసుకొని సిబిఐ కోర్టుకు జారీ చేసిన పీటీ వారెంట్ తీసుకొని ఇక్కడికి తరలించడం జరిగింది. కొద్దిసేపు క్రితం వాళ్ళు వచ్చారు. మొత్తంగా 5 నిందితులు ఎవరైతే ఉన్నారో 5 కూడా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ నిందితులందరూ కూడా ఇక్కడ భారీ బందోబస్తు మధ్య ఇక్కడ తరలించడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఇక్కడ నాంపల్లి కోర్టు వద్ద పూర్తి స్థాయిలో భద్రతను కూడా పెంచడం జరిగింది. కోర్టు వద్ద ఎక్కడికక్కడ కూడా నిందితులను తరలించారు. కోర్టు వెనుక గేటు నుంచి నిందితులను కోర్టులోకి తరలించడం జరిగింది. ప్రధానంగా చూస్తే దీంట్లో ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుల్లో ప్రధానంగా దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి వీళ్ళు కోర్టుకు చేరుకోవడం జరిగింది. ఇంకా ఒక్కతను మాత్రం రావాల్సింది. అయితే ప్రధానంగా దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఈ కేసుకు సంబంధించి విచారణ మొత్తంగా పూర్తయ్యే వరకు కూడా నిందితులందరినీ కూడా తమ కస్టడీలో ఉంచాలని చెప్పేసి సిబిఐ కోర్టును కోరింది. దీని నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కడప సెంట్రల్ జైలు కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి చెంచల్గూడ సెంట్రల్ జైల్లోనే ఉంచాలని చెప్పేసి నిందితులను సిబిఐ వాదించినటువంటి నేపథ్యంలో అందుకు కోర్టు అనుమతించింది. సో ఇప్పుడు ఈ విచారణ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యేంత వరకు ఈ నిందితులందరూ ఎవరైతే ఉన్నారో 3 నిందితులకు సంబంధించి దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి కానీ, ఉమారెడ్డి శివశంకర్ రెడ్డి కానీ, తర్వాత సునీల్ కుమార్ యాదవ్, ఈ 3 నిందితులు ప్రస్తుతం ఇంకా చెంచల్గూడ జైల్లోనే ఉండనున్నారు. దీనికి సంబంధించి విచారణ ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేటువంటి దానిపైన కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ కూడా సిబిఐకి ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో అనుమానాలు మొత్తం కూడా నివృత్తి కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరగనుంది. మిగతా 2 నిందితులు దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి. ఎర్రగంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నాడు. దాని తర్వాత ఈ ఏదైతే దస్తగిరి ఉన్నాడో దస్తగిరి అప్రూవర్గా మారినటువంటి నేపథ్యంలో ఆయనను సాక్షిగా పరిగణించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తంగా చూస్తే ఈ విచారణ చాలా రోజులు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించినటువంటి సిబిఐ గతంలో దర్యాప్తు చేసినటువంటి సిట్ అధికారుల వద్ద పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించడం జరిగింది. సమాచారాన్ని అంతా కూడా వెరిఫై చేసుకున్న తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తమ కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో ఈ వివరాలను కూడా చేర్చే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ ప్రశ్నించినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూడవచ్చు. మొత్తంగా చూస్తే ఈ కేసులో సిబిఐ దూకుడు పెంచిందనే చెప్పవచ్చు. సిబిఐ పైన తమకు విశ్వాసం ఉంది, కానీ అదే సిబిఐని అంటే కర్ణాటక కోర్టుకి పంపించడం వల్ల కర్ణాటకలో కూడా తమ న్యాయం జరగదు కాబట్టి హైదరాబాద్ సిబిఐకి ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఇది హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు విచారణను పూర్తి పారదర్శకంగా దర్యాప్తు చేపట్టేందుకు సిబిఐ సమాయత్తమైంది. అందుకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తుంది. ఇప్పటికే కడపలో కూడా సిబిఐ అంటే సివిలియన్గా ఉండి ఇంకా ఆ కేసుకు సంబంధించి కొంత వివరాలు రాబట్టేటటువంటి ప్రయత్నంలో ఉంది. ఈ మొత్తం మీద ఈ కేసును పరిశీలించినట్లయితే దీంట్లో ఖచ్చితంగా నిందితులు ఎవరనేటువంటిది సిబిఐ త్వరలోనే కోర్టు ముందు ఉంచేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కేసు
ప్రారంభం అయిన తర్వాత ఎప్పుడైతే సిబిఐ చేతికి వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళ కాల్ డేటాస్ గాని లేదంటే ఇతరతర డాక్యుమెంటరీస్ గాని అన్ని కూడా సిబిఐ తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది వాటన్నిటి కూడా పరిశీలిస్తుంది దీంట్లో ఎవరెవరు ఎవరికి కాల్ చేశారు ఎందుకు కాల్ చేశారు ఏ విధమైనటువంటి కాల్స్ వెళ్ళాయి దానికి సంబంధించినటువంటి కాల్ డేటా మొత్తంగా తీసుకుంది కాబట్టి ప్రధాన నిందితుడు ఎవరు అనేటువంటిది తర్వాత అసలు హత్యకు మోటో ఏంటి సుపారీ కిల్లరా లేకపోతే ఇంకా వేరే ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా కోర్టు పరిశీలించనుంది అందుకు సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాలను కూడా కోర్టు ముందు ఉంచేందుకు సిబిఐ అధికారులు సిద్ధమయ్యారు సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రధానంగా హైదరాబాద్కి మొత్తం ముగ్గురు నిందితులతో పాటు ఇద్దరు బెయిల్పైన ఉన్నటువంటి నిందితులను కూడా కోర్టులో హాజరుపరిచినటువంటి నేపథ్యంలో ఇక సిబిఐ కోర్టు వాళ్ళని ఏ విధంగా విచారిస్తుంది అక్కడ అటువైపు సిబిఐ ప్రశ్నల వర్షం మరొక వైపు డిఫెన్స్ లాయర్ దగ్గర నుంచి కూడా కొన్ని ప్రశ్నలు సంధించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఈ కేసు విచారణ మాత్రం ఇప్పుడు చాలా సునిశ్చితంగా మారింది ఎందుకంటే ఒక ప్రధాన రాజకీయ నాయకుడు అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి ఆయన హత్య కేసుకు సంబంధించి గతంలో చాలా ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ చివరికి సిబిఐ చేతిలోకి రావడం వల్ల ఈ దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి సిబిఐ ఏ మేరకు ఈ కేసును విచారించి దీన్ని సాల్వ్ చేస్తుంది అనేటువంటిది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది బలరామ్ రైట్ థ్యాంక్ యూ సంపత్